హలో ఎవ్రీవన్, మీ అందరికీ మరొకసారి మా వంటింటికి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. పెసర్లతో గుగ్గిళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో నేను మీకు రెండు రకాల గుగ్గిళ్ళు చూపిస్తాను. ఒకటి వచ్చేసి స్వీట్ గుగ్గిళ్ళు, రెండోది కారం వేసింది గుగ్గిళ్ళు అంటే ఈ సుండల్. ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ నవరాత్రులు 9 రోజుల్లో అమ్మవారికి రోజుకు ఒక నైవేద్యం చేసి పెడుతుంటారు కదా, వన్ ఆఫ్ ది ఐటమ్స్గా ఈ గుగ్గిళ్ళను పెట్టుకోవచ్చు. ఇంకా బొమ్మల కొలువు ఆనవాయితీ ఉన్నవాళ్ళు ముత్తైదులకి తాంబూల వాయనం ఇస్తుంటారు కదా, వాళ్ళకి తాంబూలంతో పాటు ఈ గుగ్గిళ్ళని ప్రసాదంగా ఇవ్వచ్చు. ఈవినింగ్ స్నాక్గా కూడా ఈ గుగ్గిళ్ళని చేసుకోవచ్చు, పిల్లలకి పెట్టచ్చు. చాలా హెల్తీ కదండి. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, సో దట్ మేము ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. ఈ గుగ్గిళ్ళు చేసుకోవడానికి ఫస్ట్ ఈ పచ్చిపెసర్లను నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈరోజు 1 కప్ తీసుకున్నాను. ఈ వీడియోలో నేను చూపించబోయే రెండు టైప్ గుగ్గిళ్ళకి నేను ఈరోజు 1 కప్ తీసుకున్నాను. 1/2 కప్ వచ్చేసి స్వీట్ సుండలు, 1/2 కప్ వచ్చేసి కారసుండలు. ఈ పెసర్లన్నీ ఫస్ట్ బాగా కడుక్కోవాలి, 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్న తర్వాత ఇవి మునిగేటంత వరకు నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. 2-3 అవర్స్ నానబెట్టుకుంటే చాలు. పెసర్లు బాగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పెసర్లని ఉడికించుకుందాము. 1 కప్ నానపోసుకున్నాం కదా, ఎంత అయింది చూడండి క్వాంటిటీ. ఇవి జస్ట్ మీకు కనిపిస్తుందా, జస్ట్ మునిగేటంత వరకు నీళ్ళు పోసుకుంటే చాలండి. ఎందుకంటే ఆల్రెడీ నానున్నాయి కదా, ఎక్కువ నీళ్ళు పోసి ఉడికిస్తే చాలా మెత్తగా అయిపోతాయి, చాలా సాఫ్ట్గా అయిపోతుంది. కుక్కర్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ విజిల్ మామూలుగా రానివ్వాలి, సెకండ్ విజిల్ రావటం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కర్ పూర్తిగా కూల్ డౌన్ అయిపోయింది, పెసర్లు ఉడికాయి. ఇందాక నేను చూపించిన విధంగా జస్ట్ మునిగేటంత వరకు నీళ్లు పోసుకుంటే కొంచెం విడివిడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఈరోజు మనం 2 టైప్స్ చేసుకుంటున్నాం కదండి, ఇందులో సగం తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ స్వీట్ సుండలు చేసుకుందాము. గిన్నెలో 1/4 గ్లాస్ వరకు నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి. నీళ్లు మరగటం స్టార్ట్ అవగానే బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ బెల్లం వేస్తున్నాను. బెల్లం జస్ట్ కరిగితే చాలండి. పెసర్లు నానబెట్టుకుంటున్నప్పుడు ఈ కప్తో 1 కప్పు పోసి నానబెట్టాను. చాలండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ కప్పుకి 1 కప్పు ఉడికించిన పెసర్లు అయితే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీ, తీపి ఎంత కావాలో మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 1 మందపాటి ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకుని మనం కరిగించుకున్న బెల్లం వడగొసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళు జస్ట్ కొడుకురాగానే ఈ ఉడికించుకున్న పెసర్లు వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. జీడిపప్పులు, ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే ఒమిట్ చేసేయచ్చు. వీటిని నేనేం ఫ్రై చేయటం లేదండి, అలాగే వేసేస్తున్నాను. నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరితో మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ జీడిపప్పులు కావాలనుకుంటే నేతిలో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు వేసుకోవాలనిపిస్తే కిష్మిష్ కానీ ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు. ఇట్లా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వీటిని ఉడికించుకోవాలి. ఒక 4-5 మినిట్స్ ఉడికించుకోవాలండి. కొద్దిగా ఏలకుల పౌడరు,
కొద్దిగా నెయ్యి. నెయ్యి వేసుకోవటం ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్వీట్ గుగ్గిళ్ళు స్వీట్ సుండల్ రెడీ. స్వీట్ సుండల్ స్వీట్ గుగ్గిళ్ళు చూసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ కారం వేసిన గుగ్గిళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది మనం రెగ్యులర్ గా అందరూ చేసుకునేదే. ఇందాక ఉడకపెట్టుకున్న పెసర్లు, ఇది 1 కప్ ఉంది. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టాను. మీ టేస్ట్కి అనుగుణంగా మీకు ఎంత కారం కావాలో దాని ప్రకారంగా మీరు చూసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 స్పూన్ అల్లం తరుగు, జీలకర్ర ఆవాలు, ఇది పోపులోకి, కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, 2 స్పూన్లు నూనె. ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కగానే ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి, వాటితో పాటే కరివేపాకు కూడా. ఇవి ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు. పచ్చిమిరపకాయల్ని వేపుకోవాలి. ఇంకా ఇప్పుడేమో ఇంగువ, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇంకా ఉడకబెట్టుకున్న పెసర్లు వేసేసుకుందాము. చాలా కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు. మనం పెసర్లు ఉడకపెట్టుకుంటున్నప్పుడు ఉప్పు వేసుకోలేదండి, అంటే స్వీట్ గుగ్గిళ్ళు కూడా తీసుకోవాలి కదా, బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని సన్నని మంట మీద 1-2 నిమిషాలు అలా ఉంచాలి. ఈవినింగ్ స్నాక్గా కూడా ఈ గుగ్గిళ్ళని పిల్లలకు పెట్టొచ్చు. ఈ పెసర్లు చాలా హెల్తీ కదండి. అలా ఈవినింగ్ స్నాక్గా కనుక చేసుకోదలిస్తే కొన్ని ఉల్లిపాయలు, కారంకి తగ్గినట్టుగా పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఇంకా మీకు ఇష్టం ఉంటే టొమాటో వేసుకోవచ్చు. చాట్ మసాలా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. పోప్ చేసుకున్న తర్వాత ముందుగా ఉల్లిపాయలు, ఈ టొమాటో, క్యారెట్ వీటన్నిటిని ఫ్రై చేసుకొని తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉడికించిన పెసర్లు కలుపుకొని చేసుకోవాలి. పిల్లలే కాదండి, మనం పెద్దవాళ్ళు కూడా తినొచ్చది. సన్నని మంట మీద 1-2 నిమిషాలు ఉంచితే చాలండి. ఇప్పుడు ఇంకా పచ్చి కొబ్బరి తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. నైవేద్యాలు ఈవినింగ్ స్నాక్గానే కాకుండా ఇలా చేసుకొని డిన్నర్కి కూడా తినొచ్చండి. వెయిట్ లాస్, డైటింగ్ చేస్తున్న వాళ్ళు ఇలా చేసుకొని తింటే ఫిల్లింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది. కొబ్బరి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూశారు కదండి పెసర్లతో 2 రకాల గుగ్గిళ్ళు ఎలా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.